ఎక్కడైనా తాను కమిషన్లు తీసుకున్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. నియోజకవర్గంలో మట్టి తవ్వకాలతో కోట్లు కొల్లగొడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్న బుద్ధప్రసాద్ టీడీపీ హయాంలో మట్టి ఇసుక దోచుకున్నారని మండిపడ్డారు. కోటాను కోట్ల రూపాయలు ఎక్కడన్నా ఒక్క రూపాయి నేను ఎక్కడన్నా తీసుకున్నట్టు రుజువు చేయి, నేను ఇవాళ రాజీనామా చేసి పోతాను. ఒక్కసారి ఎక్కడన్నా లంచం తీసుకున్నట్టు చేయి. కోడూరు రోడ్డు వేసిన ఆయన ఎవరో ఉంటే నాకు మామూలుగా అంతకుముందు మీరు తీసుకునే పద్ధతి ప్రకారం నాకు పర్సంటేజ్ ఇస్తారని చెప్పారు. బాబు నాకు పర్సంటేజ్ వద్దురని ఆయన ఆ డబ్బులు పెట్టి ఆ కోడూరు రంగారెడ్డి పాలెం రోడ్డు పోయింది, నాలుగు గుంట్ల పుచ్చెలమని అడిగాయి. అమ్మో ఆ పర్సంటేజ్కి చాలదండి అని చెప్పి ఆయన ఆగాడు. నేనేదో అట్టా ఉన్నాను తప్ప మీ మాదిరిగా పర్సంటేజ్లు తీసుకునే ఇంకోటి చేద్దాన్ని కోట్ల రూపాయలు సంపాదన. మట్టి కాడికి వచ్చేటప్పటికి నువ్వు మర్చిపోయావేమో, నువ్వు అధికారంలో ఉండగా మీ ఇంటికాడే ఉంది మట్టి, బస్ ఇసుకుంది, మర్చిపోయావు నువ్వు. నీ ఇంటి పక్క మట్టి చెరువుతో నువ్వు అమ్ముకున్నావు. చల్లపల్లిలో తాడి లోతు పెట్టి ఒక్క ట్రక్కు మట్టి కూడా ఆ పక్కన ఉండే కాలనీలకు తోలుకోకుండా మట్టి అమ్ముకున్నారు. మీరు జగనన్న సురక్ష కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులకు జగనన్న సురక్ష విధి విధానాలపై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆముదాల వలస శారద కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి స్పీకర్ హాజరయ్యారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు అడిగి పరిష్కారం చేసే బాధ్యత మన అందరిపై ఉందన్నారు.